అంటే ఇప్పుడు ఈ నార్మల్ క్లిప్స్ కి అలాగే ఎలైనర్స్ కి తేడా ఏంటంటారు? ఎస్, ఇప్పుడు నార్మల్ క్లిప్ అనుకోండి, మన పళ్ళ మీద కనిపిస్తాయి అండ్ ఫిక్స్డ్ అవి, అంటే మనం పైన అతికించేస్తాం, ఒక సంవత్సర కాలం పాటు మన నోట్లో అతికించే ఉంటాయి. అలాగే తినేటప్పుడు కూడా ఫుడ్ ఇంటేక్ చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది, కట్ చేసుకొని తినమంటాము, కొన్ని అవాయిడ్ చేయమంటాము అది. కానీ ఎలైనర్కి వచ్చేసరికి మీరు తీసేసి తింటారు, సో మీకు ఏది, మీరు నార్మల్ డైట్ ఇంటేక్ కానీ లేదా మీకు నచ్చిన ఫుడ్ తినడం కానీ మీరు అస్సలు చేంజ్ చేయక్కర్లేదు. దట్ అది ఎలైనర్. ఎందుకంటే ఎన్నిసార్లు మీరు తింటే అన్నిసార్లు తీసేసి తింటారు అది, సో ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే ఏజ్, చిన్నపిల్లల వరకు క్లిప్పులు పెట్టుకోవడం బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు అది కూడా వాళ్ళు కూడా పెట్టుకోవట్లేదు, నా ఎక్స్పీరియన్స్ అది. సో ఒక 20లో 30లో వచ్చేసిన తర్వాత క్లిప్పులు పెట్టుకోవడం వాళ్ళకి ఉంటుంది మనసులో కరెక్ట్ చేసుకోవాలి అని, కేవలం క్లిప్పులు పెట్టుకోవాలి అనే ఆలోచనతో అవాయిడ్ చేస్తుంటారు. వాళ్ళందరికీ ఒక వరం లాంటిదే ఇది, సో కనిపించదు. నేను ఏదైతే చెప్తున్నానో ఇన్విజిబుల్, అందుకే దాన్ని ఇన్విజిబుల్ బ్రేసెస్ అని కూడా అంటారు ఎలైనర్ అనే దాన్ని. మూడోది మాట్లాడడం, క్లిప్పులు ఉంటే ఎంతైనా గుచ్చుకుంటుందనో మాట్లాడడం అనో క్లారిటీ లేదని చెప్తారు. ఎలైనర్ పెట్టుకుంటే గుచ్చుకోవడం లాంటిది ఏది ఉండదండి, క్లియర్గా మీ పళ్ళకి తగినట్టుగా డిజిటల్ మెమరీతో తయారవుతుంది కాబట్టి అలా అడాప్ట్ అయిపోతుంది అది క్లియర్గా, అండ్ దానిపైన అది చేసుకుని పోతూ ఉంటుంది, మీకు స్పీచ్లో ప్రాబ్లం ఉండదు. అలాగే ది విజిట్స్, మీరు నార్మల్ బ్రేసెస్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్కి ఒకసారి, కనీసం 3 వీక్స్కి ఒకసారి డాక్టర్ని వచ్చి కలవాలి. ఎలైనర్కి వచ్చేసరికి 3 to 4 మంత్స్కి ఒకసారి ఐపీఆర్ అనేది, అంటే అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవడం కోసం కొంతమంది రావచ్చు, కొంతమంది రాకుండానే ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. అండ్ ఎన్ఆర్ఐస్, బయట కంట్రీస్లో ఉండే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకు అంటే క్లిప్పుల ట్రీట్మెంట్ అంటే విజిట్స్ కనిపిస్తాయి, సోషల్ ఇబ్బందులు, పార్టీస్కి అటెండ్ అవ్వలేము, ఫంక్షన్స్కి అటెండ్ అవ్వలేము, ఇవన్నీ కూడా ఇబ్బందులు. అదే ఎలైనర్కి వచ్చేసరికి అలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఒకసారి మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే, మీ ట్రేస్ మీరు పట్టుకుని వెళ్ళిపోతే, కేవలం ఒక వీడియో కన్సల్టేషన్, వీడియో గైడెన్స్ ద్వారా కూడా మీ ట్రీట్మెంట్ అనేది, మీరు నెంబర్ ఆఫ్ ట్రేస్ మార్చుకుంటూ ఉంటే మీ ప్రాబ్లమ్స్ అనేవి కరెక్ట్ అయిపోతాయి. ఎంత డిఫరెన్స్ ఉంది, క్లిప్స్ ఇక్కడ ఉంటే ఎలైనర్స్ అక్కడ ఉన్నాయి. అందుకే ఈ రోజుల్లో ప్రతి క్లయింటేల్ కూడా క్లిప్స్ అనేవి పక్కన పెట్టేసి ఎలైనర్స్కి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అవి డిఫరెన్సెస్. అలాగే ఈ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కూడా చాలా వరకు చెప్పాలంటే మ్యారేజ్ ఇష్యూస్ కూడా చాలా అండి, ఒక పెళ్లి సమస్యగా తయారైపోయావి. మ్యాచెస్ చూస్తున్నారు అంటే అసలు ఈ లోపం ఉండడం వల్ల మ్యాచెస్ వెనక్కి వెళ్ళిపోవడం, బెటర్ మ్యాచెస్ రాకపోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఏజ్ వచ్చింది, ఇప్పుడు క్లిప్పులు పెట్టుకుంటే అందరికీ తెలిసిపోద్ది అనే భయం ఉండే వాళ్ళకి కూడా ఎలైనర్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అది రిమూవబుల్ కాబట్టి, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మీకు మ్యారేజెస్ లాంటివి ఏమైనా సెటిల్ అయినా అది తీసి పక్కన పెట్టి మీ ఫంక్షన్ ఫినిష్ చేసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో లైఫ్లో ఎలాంటి చేంజెస్ లేకుండా, మీకు పర్సనల్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండానే మీకు ఏవైతే లోపం ఉందో అది ఈజీగా కరెక్ట్ చేసుకునే అవకాశమే ఎలైనర్ అనేది.